చూడండి ఫ్రెండ్ దారి దారి పొడవునైతే ఇలా తుప్పలు పెద్ద పెద్ద రాయలు ఇలా ఉంటాయి. ఊర్లో పరిస్థితి అయితే చాలా ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి పిల్లలు. పిల్లలా చాలా బాధ అంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా వెళ్తారు కొంతమంది. చూసుకుంటే మట్టితో కట్టారు పైన ప్లాస్టిక్ మాత్రమే సిమెంట్ తో ఇలా చేశారు అనుకుంటా. మా ప్రాంతంలో అయితే అదే దేవుడిని ఈ విధంగా ఒక విధంగా పూజిస్తారు చూడండి ఇక్కడ. హాయ్ గైస్, నేను మీ సంజయ్ కుమార్. ఈరోజు మీకు మాకు గిరిజన ప్రాంతంలోని మారుమూల గ్రామమైన వసబందన్ అయితే పరిచయం చేయబోతున్నాం. అది ఏంటంటే ఆ గ్రామంలో ఒకే కుటుంబం చెందిన వారైతే ఉంటారు. అయితే అది ఎక్కడంటే మా అల్లూరు డిస్టిక్ డుమ్రిగూడ మండలం కించుమండ గ్రామానికి చెందిన వసబంద గ్రామానికి అయితే ఇప్పుడు మనం విజిట్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం కించుమండ స్పాట్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నడుచుకొని 3 కిమీ అయితే మనం నడవాలి. కొండలు గుట్టలు అన్నీ నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం ఊరు ఎలా ఉందో, విజిట్ చేసి మొత్తం చూద్దాం ఒకసారి. రూట్లు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నుంచి పిల్లలు అయితే వాళ్ళు చదువుకోవాలంటే స్కూల్ అయితే దగ్గరలో వాళ్ళకి లేదు. వాళ్ళు వచ్చి చదవాలంటే కించుమండే వచ్చి చదవాలి. హెడ్ క్వార్టర్ లాంటిది కించుమండ అనమాట, అక్కడ వచ్చి చదువుకుంటారు. గాయస్ ఇదైతే మనం వెళ్ళే గ్రామంలో రూట్ అనమాట. వెళ్ళేదారిలో మాకైతే ఇదిగో ఈ పొలంలో అయితే అలసందులు అయితే కనిపించాయి అనమాట. ఇవన్నీ తీసుకొని సరదాగా తిండుకుంటూ పోతాం. దారి చూపి అలసందులు అంటారు. ఇవి బీన్స్లో కనిపిస్తాయి మీకు, చూసే ఉంటారు. చూడ్డానికి ఇలా ఉంటాయి. వీటిని మా ఏరియాలో అయితే అలసందులు అని చెప్తాం. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని అయితే తీసుకొని దారి మార్గంగా తిండుకుంటూ పోతాం మనం అందరూ. కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, పంపిస్తాం మీకు. చూసారు కదా గాయస్ ఈ విధంగా ఉంటుంది. చూసారా చుట్టుపక్కల అంతా కొండలే. ఇక్కడైతే పిల్లలైనా నడుచుకునే రావాలి. వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ ఒక 7 o'clock బయలుదేరితే ఇక్కడ పిల్లలైతే మెల్లిగా నడుస్తారు కాబట్టి ఒక 1 hour పడుతుంది. మాకైతే ఒక 1/2 hour పడుతుంది, తొందరగా నడుస్తున్నాం కాబట్టి. చూసారా ఇవి చాలా డేంజర్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. అంత కొండలు దాటుకొని రావాలి. 3 కిలోమీటర్లు అయినా మొత్తం రాళ్ళు గుట్టలు అన్ని ఎక్కుకుంటూ రావాలి. ఇక్కడ అయితే చూసారు కదా వీళ్ళకి కనీసము ఒక పిల్లలైతే ఒక చాక్లెట్ కొనుక్కోవాలన్నా కించుమండ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఊర్లో ఒక షాప్ ఉండదు, ఏటు ఉండదు. అయితే ఇక్కడ నుంచి వాళ్ళకి ఏం సరుకులు కావాలన్నా, హెల్త్ బాగాలేకపోయినా కనీసం అంబులెన్స్ వచ్చే పరిస్థితులు కూడా లేదు ఇక్కడ. ఏదైనా కించుమండ రావాల్సిందే. మీకు మొత్తం ఊర్లో వెళ్ళి అయితే వివరిస్తాను చూడండి. చూడండి దారి పొడవున అయితే ఇలా తుప్పలు పెద్ద పెద్ద రాయలు ఇలా ఉంటాయి. సరైన నడిచే దారి కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడైతే మంచిగా ఒక వ్యూ వచ్చింది అనమాట, చూపిస్తాను మీకు. చూడండి ఈ విధంగా అయితే రూట్ ఉంటుంది, మరీ దారుణంగా ఉంది. నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా తుప్పలు అవన్నీ సైడ్న. అయితే ఇక్కడ ఏటు ప్రాబ్లం అంటే ఒక సీజన్ వచ్చాక ఎలుగుబంట్లు అయితే తిరుగుతుంటాయి. కొండ కదా ఇది, ఎలుగుబంట్లు తిరుగుతుంటాయి. చాలా ప్రమాదం నైట్ టైమ్స్ అయితే ఈ రూట్లో ప్రయాణించడం. చూడండి ఎంత డౌన్ ఉంది. ఇది వర్షాకాలంలో అయితే చాలా జారుగుంటుంది. చిన్నది స్లిప్ అయినా కిందన వెళ్ళిపోవచ్చు. చూడండి ఎలా ఉంది కిందన. ఎటు చూసినా పచ్చని పొలాలు ఉంటాయి. మీకు కొండ కనిపిస్తుంది కదా, ఇది మన స్టేట్లోనే పెద్దది కదా. ఇదే అదే మన మీకు కావాలంటే సీతమ్మ కొండ, అర్మకొండ అని వస్తుంది. ఇది సీతమ్మ కొండ, అక్కడ కనిపిస్తుంది చూడండి చివరిలో, అది అర్మకొండ అనమాట. ఇది మీరు కావాలంటే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాను, ఎక్కడి నుంచి ఏంటనికి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఊరు నుంచా, ఇక్కడికి వచ్చే, ఎక్కడ వెళ్తున్నావు, మన్నూరుకి, ఎక్కడ కించుమండక, దేనికి, దేనికి కించుమండ, దేనికి వెళ్తున్నావు, అలాగే మామూలు ఏదైనా కొండానికి వెళ్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక అబ్బాయికి మాట్లాడిపించాం కదా, తనకైతే 80 to 90 plus ఉంటుంది అనమాట ఏజ్. అయినా ఈ కొండలో తను చాలా స్ట్రాంగ్గా ఎక్కువ దిగేస్తుంది. ఇప్పుడైతే తను కించుమండ వెళ్తుంది అనమాట సంథింగ్ ఏదో సామాన్లు తీసుకోవడానికి, ఏదో సరుకులు తీసుకోవడానికి అయితే కించుమండకి వెళ్తుంది. అంటే కొంచెం ట్రైబ్స్ కదా, ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే మాట్లాడడానికి కొంచెం మొహమాటంగా ఫీల్ అవుతారు. అదే అందుకే తను సరిగ్గా మాట్లాడలేకపోయింది.
ఇప్పుడైతే ఊరు దగ్గరలో అయితే వస్తాం ఫ్రెండ్స్. అయితే అప్పటోళ్ళు మంచి ఫుడ్ తినేటోళ్ళు కాబట్టి అంత గట్టిగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే చూసారు కదా 60 అవసరం లేదు, 40 వస్తేనే అందరూ ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది 80 ప్లేస్ ఉంటుంది అవ్వకి. అయినా చూడండి ఇంత పెద్ద కొండలు కూడా ఎక్కి వెళ్ళిపోతుంది తను. ఎక్కిస్తుంది గైస్. ఫైనల్ అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. చూడొచ్చు ఇక్కడ టాప్ వ్యూ నుంచి మీరు ఊరు. అయితే ఇక్కడ చూసిన ఎక్కువ ఇల్లులు అయితే లేవు మనకు. చూడండి ఈ విధంగా అయితే ఊరు ఉంటుంది. అలా ఒక 5 ఇల్లులే ఉంటాయి ఇక్కడ. చుట్టూ మొత్తం కొండలు అనమాట, మధ్యలో చూడండి చిన్న ఊరు. చుట్టూ మొత్తం కొండలే, ఎటు చూసినా కొండలే ఉంటుంది. ఒక చిన్న ఊరు ఇది గాయస్. ఇదే మనం రీచ్ అవ్వాలనుకున్న ఊరు అనమాట. ఫైనల్ ఊర్లో అయితే ఎంట్రీ అయిపోయాం మనం అంతా. సరే మొత్తం చూపిస్తాం ఇప్పుడు రండి. చూడండి అక్కడ ఒక బాబాయ్ గారు అయితే ఉన్నారు. చూడొచ్చు అన్ని ఇక్కడ ఇల్లులు మనకు కనిపిస్తున్నవన్నీ మాక్సిమం మట్టి ఇల్లులతోటే కట్టుకుంటారు, ఎందుకంటే ఇక్కడ మనకు సిమెంట్ అవన్నీ తేయాలంటే చాలా కష్టము. గైస్ మీకు ఇక్కడ వినిపిస్తుంది కదా ఒక ఇది, అదైతే మా ప్రాంతంలోనే అయితే అదే దేవుడిని ఈ విధంగా ఒక విధంగా పూజిస్తారు. చూడండి ఇక్కడ ఉన్నారు బాబాయ్ గారు. అయితే వాళ్ళని అడిగి కనుక్కుందాం వాళ్ళ పరిస్థితి ఏంటో ఊర్లో. బాబాయ్ ఏంటి మరి మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉంటుంది? మా ఊర్లో పరిస్థితి అయితే చాలా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలి పిల్లలా, చాలా బాధ. అంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది, అలా వెళ్ళి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా వెళ్తారు. కొంతమందిలో నాకు ఏమైనా వస్తువులు తీసుకురావాలన్నా అదే నిత్య వస్తువులు ఇక్కడ ఏదైనా దగ్గరలో షాప్ లాంటి దుకాణాలు ఏమైనా ఉన్నాయా? లేవు, కించమండలో నుంచి పేరెడ్ కించమండి అదే మాకు హాస్పిటల్ ఇలాంటివి కూడా లేదనుకుంటా. లేదు హాస్పిటల్ ఏం లేదు. మరి ఏదైనా ఎవరికైనా జబ్బులు జ్వరాలు గర్భిణీ స్త్రీలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఇబ్బంది కదా, ఆ టైంలో ఎలా ఉంటుంది మీ పరిస్థితి? అది మాకు ఈ రోడ్డు కొద్దిగా లేదు కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది, మోసుకుంటే వెళ్ళాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అదే అక్కడ నుంచి రావడానికి సాయంత్రం అయిపోద్ది కదా, ఆ టైంలో పిల్లలు చిన్న పిల్లలు వెళ్తుంటారు. అదే ఒకటి వెళ్తున్నాం, ఒకటి వెళ్తున్నారా తీసుకొస్తున్నారు, భయపడతారు కదా. అవును చుట్టూ కొండలు కాబట్టి ఈవినింగ్ టైంలో కూడా క్రూర ముఖాలు ఉంటాయి అనుకుంటా, తెలుగు మనిషి చాలా ఇబ్బంది. గైస్ నాకు ఈ ఊర్లో మంచిగా అనిపించింది ఏంటంటే ఇక్కడ చూడడానికి వాటర్ సౌకర్యం మాత్రం చాలా బాగుంది. అయితే ఇది ఎవరు కట్టించారు ఏటన్నది కనుక్కుందాం ఒకసారి ఇక్కడ ఉన్న అమ్మని అడిగి. ఇక్కడ మంచినీళ్ళు తీసుకుంటారా? ఇది నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అలా కొండ నుంచి నీళ్ళు తెస్తున్నారా? లేదంటే ఇది మీరే కట్టుకున్నారా లేకపోతే గవర్నమెంట్ ఏమైనా సాయం చేసిందా? గాయస్ ఇక్కడ ఈ పంచాయతీ ప్రెసిడెంట్ అంట సాయం చేసి ఈ టెంట్ అయితే నిర్మించారంట. అయితే గవర్నమెంటే కట్టించి ఉంటుంది మాక్సిమం. ఇదైతే వాటర్ అలా కొండ చర్యల నుంచి వచ్చే వాటర్ అయితే ఇక్కడ తెచ్చుకుంటున్నారు. ఇక్కడైతే ఎటువంటి మోటార్ లాంటివి ఏం లేదు. చూసారు కదా ఇక్కడ మా కొండ నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకొని ఊర్లో అయితే వాడుకుంటారు. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటుంది, చాలా ప్యూర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా వాటర్ ఎటువంటి బురద లేకుండా అయితే ఉంటుంది. అయితే ఊరిని ఇంకా చూద్దాం వెళ్ళేసి. చూడండి గైస్ అక్కడ ఉన్న పిన్ని వాళ్ళని అయితే మనం అడిగి కనుక్కుందాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ. చూపించు అంటే పాడి పశువులకి నీట్గా మనం ఉండే గృహంలాగా నీట్గా చూసుకుంటున్నారు. చూడొచ్చు ఇక్కడ మనకు ఇక మీరు ఎలాంటి జంతువుల్ని అంటే పెంపుడు జంతువులు ఉంటాయి కదా ఎలాంటి వాటిని పెంచుకుంటారు? ఆవులే పెంచుకుంటాం. ఆవులు అంటే మేకలు గొర్రెలు ఇలాంటివి? చనిపోయింది అంటే ఇక్కడ చనిపోయా అమ్మ? అంటే హాస్పిటల్కి మీ గ్రామం కొంచెం దూరంగా ఉంది కదా, పైకి వెంటనే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే వెళ్ళలేరు. మరి మీ ఊర్లో ఆశా వర్కర్ ఎవరైనా ఇలా ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా?
హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఎలా రియాక్ట్ అవుతారు ఆశా వర్కర్? అంటే టాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఏదైనా ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేయడం కానీ పర్లేదు అయితే హెల్త్ పరంగా వెంటనే ఏదైనా వస్తే చూసుకోవడానికి సాగుబడి ఏ విధంగా ఉంటుంది? సాగుబడి అంటే సామలు సోళ్ళు పండిస్తాం అంతే, దాని వరి వారి అయితే తక్కువ కదా పొలాలు. అది అంటే చదును భూమి సాగుబడి భూమి అయితే ఎక్కువ కనిపించట్లేదు, మరి పంటలు ఎలాంటి దగ్గర పండించుకుంటారు? వరి పంట అయితే చాలా తక్కువ చేసుకుంటారా? పొలాలు కూడా తక్కువగా ఉన్నాయి కదా, తక్కువ కాబట్టి చాలా తక్కువ వరి తక్కువ చేస్తాం. సోలు సామాన్లు అయితే కొండపూడలు తూకూడదు. అంటే ఊర్లో పిల్లలు చదువు కానీ ఎక్కడైనా వెళ్ళడం కానీ రహదారి మార్గాల గురించి చెప్పండి కొంచెం. ఎలా రహదారి మార్గం అంటే కొంచెం ప్రతి విషయానికి కించుమండకే వెళ్ళాలి, పెద్ద ఊర్లో కించుమండ పంచాయతీకి వెళ్ళాలి. వెళ్ళడానికి పిల్లలకి చదువుకోవడం అంటే రోజు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, కొండదారి నడుచుకుంటూ వెళ్ళాలి. అలా పంపిస్తున్నాం మరి తప్ప, అది పిల్లల చదువు కోసం కదా, పిల్లలు అదే వాళ్ళ తెలివితేటల కోసం అలా నడుచుకుంటూ రోజు వెళ్తున్నారు. అంటే రోడ్డు కొంచెం రోడ్డు లేదు, మరి నడుచుకుంటూ మరి ఆ రహదారికి వెళ్ళాలి. రోడ్డు ఇలాంటిది మంచి రోడ్డు లేక అంటే దారి కూడాను కొంచెం పెద్ద పెద్దగా రాళ్ళు పెద్ద పెద్ద తుప్పలు ఉన్నాయి కదా, దారి మార్గం కూడా బాగాలేదు, కొండలు ఉన్నాయి. మరి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకి పంపిస్తే మీరు ఎలా ఇబ్బందికరంగా ఫీల్ అవ్వట్లేదు? దారి మార్గం ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నాయి కదా. అదే రోడ్డుకి ఎలా ప్రమాదం, అలాగే భయపడే కొద్దిగా అక్కడ దాకా మరి వాళ్ళు ఆడవాళ్ళు అనుకుంటూ వెళ్తున్నారా? అంటే తోడుకి ఎవరైనా దిగబెట్టేసి మళ్ళీ వస్తున్నారు. చూడండి ఇలా ఊర్లో చూసుకుంటే అయితే ఇలా చిన్న చిన్న వీధులు అయితే ఉన్నాయి తక్కువ ఇల్లు కాబట్టి. ఇక్కడ ఊరి స్థాపించి అయితే ఒక 50 to 60 years అవుతుంది అనేసి ఇక్కడ జనాలు చెప్తుంటే మనకు అర్థమవుతుంది. అయినా ఇక్కడ వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బురద, కనీసం వీధి రోడ్లు కూడా లేవు. ఇప్పుడైతే విలేజ్ లోని ఒక ఇల్లు అయితే వాటి నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తారు కదా, చూడ్డానికి అయితే సిమెంట్ ఇల్లా కనిపిస్తుంది, రేకుళ్ళు ఈ మధ్యనే నిర్మిస్తున్నారు అనుకుంటా. బట్ ఇక్కడ లోపల చూస్తుంటే ఇది సిమెంట్ ఇల్లా కనిపించట్లేదు. ఒకసారి రండి చూద్దాం ఇదిగా. ఈ మధ్యలో చూస్తుంటే మట్టితో కట్టారు, పైన ప్లాస్టిక్ మాత్రమే సిమెంట్ ఇలా చేశారు అనుకుంటా. లోపల చూ, లోపలికైతే ఈ విధంగా ధాన్య బస్తాలు వీళ్ళు పండించుకుంటు పంటలు ఇలా దాచుకుంటారు అన్నమాట. లోపలైతే ఒకసారి వెళ్ళి చూద్దాం మనం. చూడండి మనకు లోపల చూసిన ఏ విధంగా ఉందంటే మనకు ఏదో సిమెంట్ తో చేసినట్టే ఉంటది, అంత నీట్ గా చేసుకుని ఉన్నారు. అయితే ఇది జస్ట్ సిమెంట్ తో, లోపల మాత్రం మట్టియే చూసారు కదా. పైన చూసుకుంటే ఇలా అటక ఉంటది, దీనిపైన అయితే ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఇలా దాచుకుంటారు, విత్తనాలు కానీ అలాంటివి. అంటే ఇల్లులో వస్తువులు కానీ అంటే మామూలుగా బెడ్రూమ్ లాగా వీటిని అయితే యూజ్ చేసుకుంటారు. మామూలుగా వంట చేసుకునే వంటగది అయితే సపరేట్ గా నిర్మించుకున్నారు. వంటగది అయితే చూద్దాం ఎలా ఉంటుంది. ఏం చేస్తున్నావమ్మా? వంట చేస్తున్నా. ఏంటది, ఏ కూర? పంచపొట్టు. చూడండి గైస్ మా ఏరియాలో అయితే ఇటువంటి చూడడానికి కొండల్లో దొరికే వాటినే మనం ఎక్కువ వండుకుంటుంటాం. పనసపొట్టు అయితే చాలా బాగుంటుంది, ఎప్పుడైనా వీడియోలో అయితే ట్రై చేస్తాను చేయడానికి. అవి ఎందుకు పెట్టి ఉన్నారమ్మా? అవి జొన్నకాయలు ఉంచుకోవడానిక. వీళ్ళకైతే విత్తనాలు పాడైపోకుండా ఉండడానికి ఇలా కర్రలు పోయి కదా, ఇక్కడ నుంచి వచ్చే వేడికి ఇవి పాడైపోయి పురుగులు ఏవి తినకుండా ఈ విధంగా అయితే సెక్యూర్ గా ఉంచుకుంటారు. ఇవి కూడా దాని విత్తనాలు సంథింగ్ ఏదో అనుకుంటా. ఇవైతే నెక్స్ట్ టైం పంట వేసుకోవడానికి ఇవైతే బాగుండడానికి అంటే పాడైపోకుండా ఉండడానికి విత్తనాలు ఇలా సెక్యూర్ గా ఇలాంటి ప్లేస్ లో ఉంచుకుంటారు అన్నమాట. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మా ప్రాంతంలోని వంట ఇల్లులు అయితే. సరే ఇక్కడ ఒక తమ్ముడు కనిపిస్తున్నాడు, తమ్ముడికి అడిగి ఊరి పరిస్థితులు తెలుసుకుందాం. హాయ్ తమ్ముడు. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను బాగున్నాను. నీ పేరేంటి తమ్ముడు? నా పేరు గెమ్మెల్ సాయి కుమార్. సాయి కుమారా,
చదువుకుంటున్నావు ఇప్పుడు? ఆ ప్రెజెంట్ స్టడీ అవుతుంది. స్టడీ అవుతుంది ఎక్కడ? ఫ్రెండ్ ఫాడర్ అవుతుంది. ఫాడర్ డిగ్రీనా? ఆ డిగ్రీ అవుతుంది. సరే అయితే అంటే మామూలుగా సిటీ ప్లేస్ నుంచి చాలా మారుమూల గ్రామం కదా, చుట్టూ కొండలు. ఆ బాగా కొండలు ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మీ ఊర్లో ఈ వసబంద కదా అది? ఆ వసబంద. మరి ఇక్కడ మీ పరిస్థితులు ఎలా ఉంటాయి మీకు? పరిస్థితులు అంటే మరి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు సిటీ నుంచి రావాలన్నా నడుచుకుంటే రావాలి, మరి ఇక్కడ మాకు వెహికల్స్ ఏం లేవు కదా. స్టడీ పరంగా అయితే కించమన్న అదే నాది ప్రజెంట్ బొర్ర అయింది స్టడీ. అక్కడ హాస్టల్ కాబట్టి అక్కడే ఉండిపోయా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ స్టడీ ఎక్కడ చేసా? బొర్ర అయింది, బొర్రలోనే. సరే తమ్ముడు, సాయి అయితే చూడ్డానికి విలేజ్ దగ్గర చాలా చిన్నగా, చూడ్డానికి ఎక్కువ ఇల్లు కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నారు? ఇక్కడికి దాదాపుగా 6 ఉన్నాయి. 6 ఇల్లు అంటే మాది ఒకటే కుటుంబం అవుతుంది. ఒక అంటే పూర్వం నుంచి అప్పటి నుంచి ఒకే ఫ్యామిలీ ఉంటున్నాం ఇక్కడ. అంటే పూర్వం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఊర్లో ఉంటున్నారు? అవుతుంది ఓ 50-60 అవుతాయి. అంటే 50-60 ఇయర్స్ నుంచి ఇక్కడ నివసిస్తున్నారు? అంటే మీ ముత్తాతల నుంచి? ముత్తాతల నుంచి. క్రికెట్ మరి ఇక్కడ ఊర్లో ఎలా ఉంటుంది మీకు? ఎలా అంటే విలేజ్ కదా, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కొండల మధ్య కాబట్టి అలాగే హ్యాపీగా సాగిస్తుంది. ఈ వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే ఈ చలికాలంలో కాబట్టి ఈ సీజన్లో బాగా చలిగా అయిపోతుంది. చలిగా ఉంటుంది. సరే తమ్ముడు, మీ ఊరు నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. బాగా చదువుకో మరి. ఓకే. వాటర్ చాలా కూల్గా ఉందండి. వాటర్ కూల్గా ఉందా? తీసినట్టుగా ఉంది. వాటర్ బాగుందా? ప్యూర్, వెరీ ప్యూర్, చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది, చల్ల కాలికి తగులుతున్నాయి. ఈ టైంలో అయితే మా ఏరియాలో అయితే మీకు అవసరం లేదు ఫ్రిడ్జ్ అయితే, ఎందుకంటే వాటర్ ఆటోమేటిక్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. గైస్ వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్.